ఎన్నికలు అయిపోయిన తర్వాత స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు? సన్ నోట్ వేసుకుంటావా? బయట రేట్ ఎట్లా? సన్ నోట్లు బయట అమ్మితే 2600 ఇక్కడ హోదాలో అమ్ముకుంటే 3000. నేను కూడా అమ్మిన 2700కి. ఇంటి వద్ద ఉంచుకొని తప్పిపోతే 2700కి అమ్మిన. అదే కోదాడు పోతే 3000 పడతారు. అంటే సన్ నోట్లు ఎవ్వరు అమ్మరు. ఐకేబీ సెంటర్లు అమ్ముతారా? ఎంత ఫోకస్ మాటలు అంటే ఇది అర్థం చేసుకోవాలి. ఇంత ద్రోహి ఇంకెవరు ఉంటుందా? దాంతో ఏమైతుంది పార్లమెంట్? పార్లమెంట్ ఇప్పుడు ఏమైనా అవసరమా స్టేట్మెంట్? ఇప్పుడు ఒక్క నిమిషం మీరు వినండి. ఇచ్చేది ఏది? వర్షాకాలానికి అంతే కదా. ఈ సీజన్ ఇక్కడ వర్షాకాలానికి. వర్షాకాలానికి ఎన్ని రోజులకు వస్తుంది పంట? 6 నెలలు కావాలి. ఆగస్టు 15 అయిపోతుంది కదా. ఆగస్టు 15 అప్పటి వరకు అయిపోతుంది. 6 నెలలకు ఇచ్చేదానికి ఎంత బోకస్ మాట్లాడాలంటే 2 ఎన్నికలు అయిపోయినాయి, ఉంటే పోతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు పక్కకు పెట్టు. ఇది ఒక్క 3 జిల్లాలే, ఇది వేరే జిల్లాలో లేదు. అంటే ఎంత బోకస్ మాట మాట్లాడింది. అంటే ప్రతి దానికి కొర్రి పెడతాడు. ఏ ఎలక్ట్రిసిటీది అది దొరుకుతలేదు సరిగ్గా. గ్యాస్ దొరుకుతుందా? అన్ని కొర్రీలే. ఆరోగ్యశ్రీ ఇప్పటి వరకు హాస్పిటల్ పోతే ఒక్క ఆరోగ్యశ్రీ కూడా చెప్తలేదు. వాడు ఓపెన్ గా చెప్తాడు హాస్పిటల్లో, ఆరోగ్యశ్రీ నా బిల్లులు పడలేదు, నువ్వు రా, పైసలు కట్టే ఆపరేషన్ చేయొచ్చు. ఇంతవరకు చెప్పాడు లక్ష్మణస్వరావు గారు 1000 కోట్ల కుంభకోణం సివిల్ సప్లై. మనం ఒడ్లు కొని పెట్టినాయి, దొడ్డొడ్లు మనం కొని పెట్టినాం. అంటే రైతుల దగ్గర కొని లాస్ అయినా ముఖ్యమంత్రి గారు పెట్టింది. అవి అమ్మేటందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు బ్లాక్ మెయిల్ 1000 కోట్ల కుంభకోణం జరిగింది. లంచాలి మొత్తం బయటపడతారు. రేపు మొత్తం ఇలా చిట్టా బయటకు వస్తారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరి కలిసి 1000 కోట్ల లంచాలు తీసుకున్నారు. నేను చెప్తున్నా కదా, ఇంత ఘోరమైన కరప్షన్ హైదరాబాద్ లో. మీరు రియల్ ఎస్టేట్ ఉన్నాం, ఐటీ కంపెనీలో, ఏదైనా ఫార్మసీ కంపెనీలో, ఏదైనా బిజినెస్ చేసుకోవడంలో అడగండి. వీళ్ళ లంచాలు ఏందనేది బయటకు వస్తుంది. ఉద్యోగస్తులను కూడా మోసం చేశారు. ఇప్పుడు గ్రాడ్యుయేట్లు చెప్పాలి, ఇదే వారికి ఉద్యోగాలు వస్తే ఎంత కట్టేది? 400 ఇంటర్వ్యూ పోతే ఎగ్జామ్ ఫీజ్ ఎంత కట్టేది? 400 కట్టితే ఎగ్జామ్ రాసేది. 400 మాఫీ చేస్తాను గుర్తుందా మీకు ఫ్రీగా. ఇప్పుడు ఎంత వస్తుంది చెప్తాను? 1000 నుంచి 2000 చెప్తాను ఒక్కొక్కటి. 400 మాఫీ చేస్తా అన్నాడు. మాఫీ చేస్తా అన్నాడు ఎంత పెంచిండు? 1000 2000. అంటే ఎంత ఘోరం ఒక్కసారి ఆలోచించండి. ఒక్కొక్కటి మనం చెప్పుకుంటే పోతే మనం ఇప్పుడు లక్ష్మణ సార్ చర్చ పెట్టాలి. నేను గ్రాడ్యుయేట్ రిక్వెస్ట్ చేసేది అంటే చర్చ కూడా పెట్టాలి. మీరు 10 మంది కూర్చున్నక్కడ గ్రాడ్యుయేట్స్ ఈయన భాగవతం అందరు తెలిసిపోయింది. కొద్దిగా కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు కూడా మనం చర్చ పెడితే మనం మారే అవకాశం ఉంది. చర్చ పెట్టి దీన్ని మనం ప్రజలలో తీసుకు, ఇది కూడా మీరు అడ్వర్టైజ్ తీసుకొని జనముల కాంగ్రెస్ పార్టీని క్యాండిడేట్ ను మనం బదిలీ చేసే అవకాశం ఉంటుంది. ఓటింగ్ కూడా మనకు పెరిగే అవకాశం ఉంటుంది. నేను చెప్తున్నా మనం గెలవాలి కాదు, దయచేసి నేను చెప్తున్నా 100% మనకు మంచి క్యాండిడేట్ దొరికిండు, గెలుస్తున్నాడు. నేను మొదట్లో కూడా కొద్దిగా ఇంకా ముందు ఆడినాను, కానీ గెలుస్తున్నాం. వాళ్ళ క్యాండిడేట్ మీద ఉన్న ఆరోపణలు చేపట్టి మనం ఈజీ గెలుస్తున్నాం. దీన్ని అడ్వాంటేజ్ తీసుకునే ఏర్పాటు చేయాలి. చేద్దామా గట్టిగా? 2, రేపు గ్రాడ్యుయేట్ నే తరలించే ఏర్పాటు చేయాలి. గ్రామంలో మన ముఖ్య నాయకులు కానీ, మన సోషల్ మీడియాలు కానీ, యూత్ కానీ, మన దాంట్లో గ్రాడ్యుయేట్ ఓటు ఉండి లీడర్షిప్ పనిచేస్తుంది. ఇది ఇంకా ఎక్కువ లీడ్ తీసుకోవాలి. వాళ్ళు ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా పాలకుర్తులు ఎక్కువ తీసుకోవాలి. పాలకుర్తిలో 500 ఓట్లు ఉన్నాయి. ఈ గ్రాడ్యుయేట్ మొత్తం మనం మనోళ్ళు కూడా యాక్టివ్ పర్సన్స్ ఉన్నారు. గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళే మనోళ్ళు లీడర్లు ఉన్నారు.
ఆ లీడర్లే నేను యాక్టివ్ గా చేయాలి. ఎందుకంటే పాలకుర్తి మనం కొద్దిగా పార్లమెంట్ ఎన్నికల్లో సరిగ్గా కోఆర్డినేషన్ చేసుకోలేకపోయినాం, అసెంబ్లీ ఎన్నికల్లో అయితే కుప్ప అయింది పాలకుర్తి ఉన్న వాస్తవం చెప్పాలంటే సరిగ్గా కోఆర్డినేషన్ లేదు, కొద్దిగా పార్లమెంట్ లో కొద్దిగా నయమైంది. ఈ ఎన్నికల్లో ఒకటైతే గ్రాడ్యుయేట్ యూతే, ఈ గ్రాడ్యుయేట్ యూత్ ఓటున్న వాళ్ళే మొత్తం లీడ్ తీసుకుని ఏర్పాటు చేయాలి, చేస్తారానే.